మే 1వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభమవుతుందని, డోర్ టు డోర్ డీబీటీ విధానాల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. 4 ప్రత్యేక కేటగిరీలో ఉన్నవారికి జాబితా ప్రకారం మనీ విత్డ్రా చేసి వారిళ్లకు వెళ్లి ఇస్తానని ఆయన వివరించారు. మిగిలిన వారికి డీబీటీ విధానంలో 1వ తేదీన డబ్బులు అకౌంట్లో పడతాయన్నారు. గత నెలలోలాగా ఎవరు సచివాలయాలకు రావద్దని, ఎండలో ఇబ్బందులు పడవద్దని కలెక్టర్ కోరారు. జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 3వ తేదీ తరువాత అకౌంట్లో పడని వారికి డోర్ టు డోర్ ఇస్తామని చెప్పారు. నడవలేని వారు, బయటకి రాలేని వారు ఇళ్ల వద్దే ఉండాలి, సిబ్బందే ఇళ్లకు వచ్చి పెన్షన్ అందజేస్తారన్నారు. జిల్లాలో 17 రకాల పెన్షన్దారులు 2.36 లక్షల మంది ఉన్నారన్నారు. సెల్ఫ్ దగ్గర ఉన్న డేటా ప్రకారం జాబితాలో ఉన్న వారికి పెన్షన్ ఇస్తామని స్పష్టం చేశారు. గత నెలలోలాగా ఎవరు సచివాలయాలకు రావద్దని, ఎండలో ఇబ్బందులు పడవద్దని కోరారు. 3 రోజుల్లో పెన్షన్ల పంపిణీ పూర్తి చేస్తామని, ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే మరుసటి రోజు మిగిలిన వారికి ఇస్తామన్నారు. ముందు రోజే డబ్బులు సిబ్బందికి అందజేసి ఏర్పాటు చేస్తామన్నారు. 1వ తేదీన ఇళ్లకు వెళ్లి పెన్షన్ ఇచ్చేలా ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ఆ వీడియో కాన్ఫరెన్స్ ముఖ్యమైనటువంటి ఇన్స్ట్రక్షన్ ఏమిటంటే, 1వ తారీఖు నుండి పెన్షన్స్ ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేయాలి అనే దాని గురించి. సో దాంట్లో మనకి బేసిక్గా ఎంటైర్ డేటాని 2 భాగాలుగా చేస్తున్నారు. డోర్ టు డోర్ ఇవ్వాల్సినటువంటి పెన్షనర్స్ ఎవరు, తర్వాత డీబీటీ అంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ ద్వారా డైరెక్ట్గా డీబీటీ ద్వారా ఇవ్వాల్సినటువంటి బెనిఫిషరీస్ ఎవరు, ఈ విధంగా డేటాని సెర్ప్ అనేటువంటిది కన్సర్న్డ్ ఆ సెక్రటేరియట్లో ఉన్న ఆ వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ ఆర్ రూరల్లో ఉండేటువంటి ఆ వెల్ఫేర్ సెక్రటరీకి ఆ లాగిన్లోకి వెళ్తుంది. ఆ కన్సర్న్ డిజిటల్ అసిస్టెంట్ ఆ డేటాను చూసుకొని ఏవైతే 4 కేటగిరీలో ఉన్నవి, ఇప్పటికే మన లాస్ట్ మంత్లో కూడా మనం ఆ 4 కేటగిరీస్ కూడా సుమారుగా అది ఒక 28,000+ అనేటువంటి ఉన్నారు. సో అంటే డిజేబుల్డ్ కేటగిరీ, తర్వాత మనకి సీకేడి ఉంటారు, తర్వాత డిఎంహెచ్ఓ ద్వారా డిఫరెంట్ హెల్త్ సీరియస్ ఎలిమెంట్స్ ద్వారా వచ్చేటువంటి పెన్షనర్స్ ఉంటారు, సైనిక్ వెల్ఫేర్కి సంబంధించిన విడోస్ ఉంటారు, ఆ లిస్ట్ వాళ్ళందరికీ కూడా డోర్ టు డోర్ అనేటువంటిది మనం ఇచ్చాం. సో ఆ లిస్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే సిస్టంలోనే వస్తుంది. వాళ్ళందరికీ కూడా 30వ తారీఖున అమౌంట్ అనేది డ్రా చేసుకొని 1వ తారీఖున టీమ్స్ ద్వారా వాళ్ళ ఇంటింటికి అనేటువంటిది వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. మిగిలినటువంటి వాళ్ళు పెన్షనర్స్ వాళ్ళందరికీ కూడా డీబీటీ, ఎవరెవరికైతే బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐ మ్యాపింగ్ అయినటువంటి డేటా ఉంటుందో వాళ్ళందరికీ కూడా 1వ తారీఖు ఉదయం 8:30 నుండి 11:30 మధ్యలో ఆ డేటాను తీసుకొని దాని అంతటికీ కూడా డీబీటీ మోడ్లో ట్రాన్స్ఫర్ అనేటువంటి చేయడం జరుగుతుంది. సో 3వ తారీఖున ఏవైతే డీబీటీ మోడ్లో సక్సెస్ ఏవైతే కావో, ఒకవేళ కొన్ని ఫెయిల్ అవ్వచ్చు, అలాంటివి ఏమైనా ఒకవేళ ఉంటే వాళ్ళ లిస్టుని సపరేట్గా మళ్ళీ తీసుకొని మళ్ళీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. వాళ్ళని కూడా వాట్ ఎవర్ అది 1%, 2% అంతకన్నా ఎక్కువ ఉండకపోవచ్చు అనుకుంటున్నాం, వాటన్నిటికీ కూడా మళ్ళీ తిరిగి ఇందాక ఏ బెనిఫిషరీస్కి అయితే డోర్ టు డోర్ ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళకి వెంట వెంటనే మళ్ళీ అగైన్ ఆధార్ మ్యాపింగ్, ఎన్పిసిఐ మ్యాపింగ్ ఇదంతా చేయలేం కాబట్టి వాళ్ళకి వెళ్ళి డోర్ టు డోర్ ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వండి, తూర్పు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తానని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. గత 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ చేయలేని అభివృద్ధిని తాను నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండి 4 ఏళ్లలో చేసి చూపించానని తెలిపారు. బ్రహ్మరాంభపురం ఇంటి పట్టాల కళ నెరవేర్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 22వ డివిజన్లు స్థానిక కార్పొరేటర్ కొండారెడ్డితో కలిసి ఇంటింటికి వెళ్లి అవినాష్ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గడప గడపకు వెళ్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఆయనకు రుణపడి ఉంటామని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని ఎమ్మెల్యే గద్దె గాలికి వదిలేశారన్నారు. డివిజన్లో కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు దోబికాన రోడ్లు, డ్రైనేజీలు అభివృద్ధి చేశామన్నారు. బ్రహ్మరాంభపురం నివాసుల 70 ఏళ్ల కల ఇంటి పట్టాల సమస్యను నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. జగనన్న ఏర్పాటు చేసిన వ్యవస్థలను, సంక్షేమ పథకాలను విమర్శించిన చంద్రబాబు నేడు వాటినే తాను కూడా కొనసాగిస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు అబద్ధపు హామీలను ప్రజలెవ్వరూ నమ్మడం లేదన్నారు.
రాబోయే రోజుల్లో ఈ వార్డులో మేము ప్రతి ఒక్కరి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పడం చాలా సంతోషం. అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో దాదాపుగా 70 సంవత్సరాల కల బ్రహ్మరామపురం ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ దానికి తొలుగు అడుగు వేసింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో. ఈరోజు జీవో కాపీ ఇచ్చి ఒక ప్రాంతంలో నివసిస్తున్న బ్రహ్మరామపురం ప్రాంతంలో నివసిస్తున్న ప్రజానీకానికి ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించిన ఏకైక నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎవరి వల్ల గారు చేతకాల తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రజానీకాన్ని మోసం చేసి మభ్యపెట్టి అదిగో చేస్తున్నాం ఇదిగో చేస్తున్నాం అని చెప్పిన అబద్ధాలు చెప్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం మంజూరు చేసింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం. మేము ఒకటే అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళని, ఈరోజు మీరు ఇన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారే, ఇన్ని అసత్య ప్రచారాలు చేస్తున్నారే, 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయలేకపోయారు? 14 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు? ఈరోజు కేవలం 5 సంవత్సరాలు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజానీకానికి కావాల్సిన అన్ని పనులు చేశారు. మీరెందుకు చేయలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు? అదేవిధంగా ఈ ప్రాంతంలో 2 సార్లు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ గారు మీ అందరం గారు సూటిగా ప్రశ్నిస్తారు, మీకు ఏం సమాధానం మీరు చెప్పగలరు? ఎందుకు 10 సంవత్సరాలు, మరీ ముఖ్యంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఎందుకు ఈ నియోజకవర్గాన్ని మీరు గాలి కొదిలేశారని చెప్పని మేమందరం గారు సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఏదో మీరు వచ్చి అబద్ధాలు చెప్పి అబద్ధాలు గారా ఎంతో కాన్ఫిడెంట్గా చెప్పే ఒక ఆర్టు పైన చంద్రబాబు నాయుడు గారికి కింద గద్దె రామ్మోహన్ గారికి. ఈరోజు మీరు ఏం చేశారు మీరు ఒక్కటన్నా చెప్పుకోగలరా? ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ సమస్య క్లియర్ చేశారా? సంక్షేమ కార్యక్రమాలు అందించారా? అభివృద్ధి కార్యక్రమాలు చేశారా? మీరు ఏం చేయగలిగారు? మేము చెప్పగలం ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక తీర్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాను. అమ్మఒడి, చేయూత, విద్యా దీవెన, వాహన మిత్ర, ఇళ్ల స్థలాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అందజేశామని చెప్పాను. దాదాపుగా 22వ డివిజన్లో 8 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఇక్కడే మేము ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మించడం జరిగింది. ధోబీ కానీ ఒక అభివృద్ధి కోసం షెడ్లుగానే ఉండి వాళ్ళకి బట్టలు ఉతుక్కోవడం కావాల్సిన అన్ని గారు చేస్తాం జరిగింది. దాదాపుగా 1 కోటి రూపాయలతో మేము కార్యక్రమం చేశాం. 1 కోటి రూపాయలతో ఈరోజు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేశాం. ఆధ్యాత్మికతకు కేంద్ర బిందువైన పాత బస్తీని మరింత అభివృద్ధి చేసేందుకు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు మద్దతును అందించాలని మహాకూటమి పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి వై సుజనా చౌదరి కోరారు. ఆండాల్ గోష్ఠీ సభ్యులు ఈ ఎన్నికల్లో తనకు సంపూర్ణ సహకారాన్ని అందించాలని ఆయన అభ్యర్థించారు. గుప్తా సెంటర్ కళ్యాణ మండపంలో ఆండాల్ గోష్ఠి ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో మహాకూటమి పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి వై సుజనా చౌదరి మాట్లాడుతూ గోష్ఠి సభ్యులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. పాత బస్తీని తీర్చిదిద్దడానికి గోష్ఠి సభ్యులు ఈ ఎన్నికల్లో తనకు సంపూర్ణ సహకారం అందించాలని ఆయన అభ్యర్థించారు. ఆధ్యాత్మికతకు నిలయమైన పాత బస్తీని మరింత అభివృద్ధి చేసేందుకు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఈ ఎన్నికల్లో తనకు మద్దతు ఇచ్చి ఓట్లేసి అసెంబ్లీకి పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆండాల్ గోష్ఠిలో సుజనా చౌదరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు మార్పు ఎందుకు అనే దాని మీద గోష్ఠి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ అరాచక పాలన అనేది వేరే వాళ్ళు, ఇప్పుడు ఒక అభ్యర్థిగా నేను చెప్పక్కర్లా, ఇక్కడ నివసిస్తున్న ప్రతి వ్యక్తికి తెలుసు ఈ అరాచక పాలన ఏమిటి. లోగడ 5 సంవత్సరాల్లో ఏం చేశారు, ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు ఏం చేయలేదని కూడా తెలుసు. ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి అనేక విధాలుగా చేయవలసిన అవసరం ఉంది. స్వతంత్ర భారతదేశం వచ్చినాక అనేక ప్రజాప్రతినిధులు గత 30 సంవత్సరాల నుంచి కూడా ఏమీ చేసినట్టుగా కనపడలేదు. అసలు మనుషుల జీవితాలు మాత్రం దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయి. అవి మార్పు రావాలి అని అంటే ఇక్కడ మార్పు రావాలి, మార్పు కావాలి అని అంటున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వాలంటే ఎంపీలు ఎక్కువ కావాలి, కాబట్టి సైకిల్ గుర్తుకు ఓటు వేయండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే ఎమ్మెల్యేలు ఎక్కువ కావాలి, కాబట్టి కమలం గుర్తుకు ఓటు వేయమని వాళ్ళందరూ కూడా అభ్యర్థించడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. వాళ్ళ సమస్యలన్నీ వాళ్ళకి తెలుసు. రేపు పొద్దున ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఫామ్ అయినాక మా సమస్యని మేము చెబుతామని చెప్పారు.
జై శ్రీమన్నారాయణ, శ్రీమతే రామానుజాయ నమః. ఇక్కడ ఆండాల గోష్ఠి అందరం కలిసి ఇవాళ విష్ణు సహస్రనామం తిరుప్పావై అనే కార్యక్రమాన్ని చేసుకుంటూ మనం గెస్ట్గా సుజనా చౌదరి గారిని ఇన్వైట్ చేశాము. ఇప్పుడు ఏంటంటే, నిజంగా చెప్పాలంటే రాజ్యం బాగుండాలంటే రాజు బాగుండాలి. ఆ రాజు గురించి చిన్న మాట, రాములు వారు కృష్ణుడు మనకి ఎన్నో విధాలుగా ఉదాహరణగా ఉన్నారు. అలా ఇప్పుడు రాజ్యాన్ని మనం కోల్పోకూడదంటే ప్రజల చేతుల్లో ఉంది. గుర్తు, ఏ గుర్తుకు ఓటేయాలి అనే డౌట్ అందరికీ ఉంటుంది. ఏదైనా రూపాయి ఇస్తే మనం గుర్తయ్యాలా, ఓటేయాలా కాదు కదా, మనకి తెలియాలి. మన ఇబ్బందులు మనకి తెలియాలి కాబట్టి కమలం గుర్తుకు ఓటేస్తే సెంట్రల్, ఇప్పటికీ మన అయోధ్య ఎంతో రామయ్య చక్కగా వేయించేసి ఉన్నారు అయోధ్యలో. అలాంటి కమలం గుర్తు సెంట్రల్ అలా వస్తే మన స్టేట్ కూడా డెవలప్ అవ్వాలి కాబట్టి కమలం గుర్తుకి మనం ఓటేసి ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. వైసీపీ మేనిఫెస్టోపై ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వచ్చే 5 ఏళ్లలో ఏం చేస్తామనేది అందులో పొందుపరిచామని తెలిపారు. చంద్రబాబులా కేవలం తాయిలాలు ఇస్తామని, తాము అసత్యాలు చెప్పబోమని సజ్జల స్పష్టం చేశారు. 2019లో ఇచ్చిన హామీలు 99% అమలు చేశామని తెలిపారు. తెలంగాణలోనూ రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఇంకా చేయలేదని తెలిపారు. చంద్రబాబు ఇప్పుడు పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తానని అంటున్నారని, ఇచ్చిన హామీలు అమలు చేసే అలవాటు లేదు కాబట్టే ఏది పడితే అది హామీ ఇస్తున్నారన్నారు. 2019లో రిలీజ్ చేసిన మేనిఫెస్టో కట్టుబడి ఉండడం, మేము ప్రభుత్వంలోకి వచ్చాక అమలులో కూడా 99% పైగా పూర్తి చేసి 2024 ఎన్నికలకు మళ్ళీ సిద్ధం కావడం, దానివల్ల ఈసారి మేనిఫెస్టో కూడా దాని మీద హై ఎక్స్పెక్టేషన్స్ అందరికీ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఏం చెప్తారనేది కూడా చాలామంది ఎదురు చూసి ఉండొచ్చు. ఈ నేపథ్యంలో మేనిఫెస్టో గురించి నిన్నటి నుంచి స్టేట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి చర్చలు కూడా జరుగుతున్నాయి. నేను ఇక్కడ 2 విషయాలు, ఒకటి మేనిఫెస్టో అనేది అంటే ఆయిలాలు అనౌన్స్ చేసే, ప్రకటించే, మేము రాగానే ఏం చేస్తామని ప్రకటించే, ఒక హామీల ఉమ్మరించే గుప్పించే పత్రం లాంటిది అయితే అది మేనిఫెస్టో అనిపించుకోదు. దానికి ఒక పత్రికా ప్రకటన అయినా సరిపోదు. మేనిఫెస్టోలో తెలియాల్సింది వచ్చే 5 ఏళ్లలో దేనికైతే ప్రజలు మనకు తీర్పు ఇస్తారో, ఈ 5 ఏళ్లలో మొత్తంగా రాష్ట్రం కానీ, ఆ రాష్ట్రంలో ఉండే వివిధ వర్గాల ప్రజలు కానీ, ఆ సమాజం యాజ్ సచ్ ఏ రకంగా ముందుకు పోతుంది, తీసుకెళ్ళాలి అనే ఒక స్పష్టత లేదా ఒక విధానం మాకేముంది అని చెప్పడమే మేనిఫెస్టో లక్ష్యం. అన్నాళ్ళు మాట్లాడిన ఉపన్యాసాలు ఏదైనా కావచ్చు, ఆఖరుకు ఆ రకమైన హామీ పత్రం. ఏ సమూహానికైతే, ప్రజా సమూహాన్ని మనం టార్గెట్, మన కాన్స్టిట్యుయెన్సీ అనుకుంటాము, అంటే ఇక్కడికి వచ్చేసరికి రాష్ట్రం మొత్తం, మా పార్టీకి సంబంధించిన వరకు ఈ రాష్ట్రమే పూర్తి కుటుంబం, దీని భాగోగులకు సంబంధించి ఈ 5 ఏళ్లలో ఏం చేస్తాం, గత 5 ఏళ్లలో ఏం చేశామని చెప్తూ ఈ 5 ఏళ్లలో ఏం చేయబోతున్నామని చెప్పే ప్రయత్నం బలంగా చేసిందే నిన్నటి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ సోదరి క్రాంతి, కేశినేని హైమ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని 4 డివిజన్లో వివిధ ప్రాంతాలలో అవినాష్ సోదరి క్రాంతి, ఎంపీ కేశినేని నాని కుమార్తె హైమ ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలిసి మాట్లాడారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించి ఓట్లు అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు 2 సార్లు ఓట్లు వేయాలని ప్రజలను వారు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ సోదరి క్రాంతి, కేశినేని హైమ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని 4 డివిజన్లో వివిధ ప్రాంతాలలో అవినాష్ సోదరి క్రాంతి, ఎంపీ కేశినేని నాని కుమార్తె హైమ ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలిసి మాట్లాడారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించి ఓట్లు అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు 2 సార్లు ఓట్లు వేయాలని ప్రజలను వారు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.